नमस्कार इदी संगति की स्वागत स्वातंत्र अनंतरं भारत राजकीयालु प्रपंचानिकि आदर्शंगा निलिचायि अरुपुलु केकलु लेने चर्चलतो पार्टीलुगा प्रत्यर्थुलैनप्पटिकी व्यक्तिगत विमर्शलकु तावु लेकुंडा नाटि नेतलु वन्नेलद्दारु కాలం మారినట్టే భారత రాజకీయాలు మారిపోయాయి. అయితే అవి ఆదర్శం బాట వీడి అధపాతాళానికి చేరుతున్నాయి. ప్రజా సమస్యలపై నోరు పారేసుకుంటున్న ఘనత వహించిన మన రాజకీయ నాయకులు అవినితి విషయంలో గురువిందులకే గురువులుగా మారిపోయారు. ఎదుటి వారిపై ఆరోపణలు రావడమే ఆలస్యం. నిజానిజాలు పట్టించుకోకుండా రాజకీయ లబ్ధే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. అవినితి వ్యతిరేక ఉద్యమకారుల ఎదురింపులతో ఇప్పుడు ప్రధాన పక్షాల నేతలకు ఈ మకిలి అంటుకుంది. ఆరోపణలకు హుందాగా బదులివ్వాల్సిన నాయకులు పరస్పర విమర్శలు చేసుకుంటూ ప్రజల దృష్టిలో చులకనవుతున్నారు. ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలో రైలు ప్రమాదం జరిగితే అందుకు బాధ్యతగా పదవికి రాజీనామా చేసిన నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిని చేసిన దేశానికి గతంలో ఎన్నడూ లేని దుస్థితి దాపురించింది. రాజకీయాలకు అర్థం మారిపోతోంది. ఒకప్పుడు సేవే పరమావధిగా సాగిన రాజకీయాల్ని ఇప్పుడు కొందరు నేతలు పెట్టుబడి లేని వ్యాపారంగా మారుస్తున్నారు. అవినీతిపై తిరుగులేని పోరాటం చేస్తామని ప్రకటించిన నేతలే ఆరోపణల్లో చిక్కుకొని సమాధానాలు చెప్పలేక విలవిల్లాడుతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ కంపెనీతో కలిసి చేసిన భూమాయను అవినీతి వ్యతిరేక ఉద్యమ సంస్థ ఐఎస్ఈ బయటపెట్టగానే భాజపా నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీపైనే ఆరోపణలు రావడంతో ఆ పార్టీ నాయకులకు మింగుడు పడ్డం లేదు. ఇది ఒకరిద్దరికే పరిమితమైన వ్యవహారం కాలేదు. తలపండిన రాజకీయాలు నడిపిన నేతల చుట్టూ అవినీతి కంపు కొడుతోంది. వీటి నుంచి బయటపడేందుకు నాయకులు చేస్తున్న విన్యాసాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. నితిన్ గడ్కరీ భాజపా రాజకీయ చరిత్రలో లేని విధంగా వరుసగా రెండోసారి అధ్యక్షుడయ్యారు. ఆయన సారథ్యంలోనే 2014 ఎన్నికల్ని ఎదుర్కోవాల్సిన ఆ పార్టీ గడ్కరీ కంపెనీలపై అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు బయటపెట్టిన వివరాలతో ఇరుకున పడిపోయింది. వ్యాపారం కోసం తమ ప్రత్యర్థి అయిన ఎన్సీపీతో గడ్కరీ సంబంధాలు పెట్టుకున్నారని ఐఎస్ఈ కార్యకర్తలు ఆరోపించారు. గత దశాబ్దంలో ఎన్సీపీ రాజకీయ వారసుడు అజిత్ పవార్ నేతృత్వంలో నీటి ప్రాజెక్టుల్లో 20,000 కోట్ల రూపాయల అవినీతి జరిగితే ఈ సంబంధాల వల్లే మాట్లాడలేదన్నారు. ఇందుకు ప్రతిగా విదర్భ ప్రాంతంలో గడ్కరీ స్థాపించిన థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నీరు తక్కువ ధరకే భూసేకరణ ప్రభుత్వం జరిపిందని ఆరోపించారు. గడ్కరీ ఎన్సీపీ బంధం, ఆయన థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై విమర్శలు చెలరేగుతున్న కాలంలోనే ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం భాజపాను మరింతగా ఇబ్బంది పెట్టింది. గడ్కరీ నియంత్రణలోని పూర్తి పవర్ అండ్ షుగర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 18 సంస్థలు డొల్లవని ఆ కథనం పేర్కొంది. ఆ కంపెనీలు ఇచ్చిన చిరునామాలో అవి లేనేలేవని స్పష్టం చేసింది. పూర్తిలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఐడియల్ రోడ్ బిల్డర్స్ గ్రూప్ ఐఆర్బీ 1995-99 మధ్య మహారాష్ట్ర పీడబ్ల్యూడి మంత్రిగా గడ్కరీ వ్యవహరించినప్పుడు కాంట్రాక్టు దక్కించుకుందని వివరించింది. పూర్తిలో ఐఆర్బీకి 68,40,000 షేర్లు ఉండగా ఆ సంస్థ 164 కోట్ల రుణం కూడా ఇచ్చిందని కథనంలో తెలిపింది. పూర్తి ప్రమోటర్లలో ఒకరైన గడ్కరీకి ప్రస్తుతం 310 షేర్లు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. 80% షేర్లు కలిగిన సరైన చిరునామా లేని 18 కంపెనీలు గడ్కరీ బినామీలేనని పేర్కొంది. ఇందుకు నిదర్శనంగా ఈ సంస్థలన్నీ ఒకే ఈమెయిల్ గుర్తింపుపైన నమోదయ్యాయని తెలిపింది. పూర్తిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల డైరెక్టర్లలో ఒకరు గడ్కరీ డ్రైవర్ కాగా మరొకరు ఆయన అకౌంటెంట్. పూర్తిలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు కూడా డైరెక్టర్లేనని మొత్తం మాయాజాలాన్ని కథనంలో వివరించింది. గడ్కరీపై ఐఏసీ కార్యకర్తల ఆరోపణలు పత్రికా కథనాలతో కాంగ్రెస్ విమర్శల దాడి పెంచింది. అధినేత్రి అల్లుడు గిల్లుడు వ్యవహారంతో మొహం మాచిపోయిన ఆ పార్టీ నేతలు కొండంత బలం వచ్చినట్లు ప్రత్యారోపణలతో వీరవిహారం చేశారు.
రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ భూమాయ రెండు ప్రైవేట్ కంపెనీల వ్యవహారమని ప్రభుత్వం కలగజేసుకోదన్న నేతలు తమ నాలుకకు నరం లేదని నిరూపించుకున్నారు. గడ్కరీ కంపెనీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధిష్టానం పెద్దలపై ఈగో బాలేందుకు ఇష్టపడని వీర విధేయుడు దిగ్విజయ్ సింగ్ అయితే ఏకంగా ప్రధానికే లేఖ రాశారు. తీవ్రమైన అవినీతిపై విచారణ జరిపే సంస్థ ఎస్ఎఫ్ఐఓతో దర్యాప్తునకు ఆదేశించేలా కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సూచించాలని విజ్ఞప్తి చేశారు. వరుస అవినీతి ఆరోపణలతో ప్రతిష్ట కోల్పోయిన యూపీఏ సర్కార్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. పూర్తి పవర్ షుగర్స్ లిమిటెడ్ సంస్థలోకి నిధుల మళ్లింపు, అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఇప్పటికే కార్పొరేట్ వ్యవహారాల శాఖ విచారణకు ఆదేశించింది. ఈలోపు ఆదాయ పన్ను శాఖను రంగంలోకి దింపితే పూర్తిలోకి నిధులు మళ్లింపు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని గుర్తించిన ఐటీ శాఖ అధికారులు ముంబై పూణెల్లో విస్తృత దర్యాప్తు చేశారు. గడ్కరీ కంపెనీలపై ఆరోపణలు విచారణలతో సంబరపడిపోయిన కాంగ్రెస్ కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఉక్కు సంస్థ నుంచి ముడుపులు స్వీకరించారని ఆరోపణలు ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న ఆదాయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. 2009-10-11 సంవత్సరాల్లో వ్యవసాయం ద్వారా సమకూరిన ఆదాయం 47,34,000గా మొదట పేర్కొన్న వీరభద్ర సింగ్ తరువాత సవరించి దాఖలు చేసిన పత్రాల్లో ఏకంగా 6,57,00,000గా పేర్కొన్నారు. ఉక్కు సంస్థ నుంచి తీసుకున్న ముడుపుల గుట్టును ఆదాయ పన్ను శాఖ బయటపెట్టే అవకాశం ఉండడంతో దాన్ని కూడా ఆదాయంలోనే చూపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నోరు మెదపలేదు. అవినీతిపై పోరాటం చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత నాటి విదేశాంగ శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. బెంగళూరు మైసూరు మధ్య జాతీయ రహదారి ప్రాజెక్టు నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్యారిడర్ ఎంటర్ప్రైజెస్ పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రుడిగా పనిచేసిన కృష్ణ సహా మాజీ ప్రధాని దేవేగౌడ యడ్యూరప్పపై దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంలో వివరణ ఇచ్చేందుకు కాంగ్రెస్ నుంచి ఏ నేత ముందుకు రాలేదు. పార్టీలతో సంబంధం లేకుండా నేతల అవినీతి చిట్టా బయటపడుతున్న సమయంలోనే కాంగ్రెస్ పాలిత హర్యానా ప్రభుత్వం రాజకీయ చతురత ప్రదర్శించింది. అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా డిఎల్ఎఫ్ సంస్థల మధ్య సాగిన భూ లావాదేవీలపై క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో వాద్రా గారి తప్పేమీ లేదని, పలవల్, ఫరీదాబాద్, గుర్గావ్ జిల్లాల్లో కేటాయించిన భూముల్లో ఎక్కడా అవకతవకలు జరగలేదని అధికారుల బృందం తెలిసింది. రాబర్ట్ వాద్రా అవినీతి మొత్తం దేశం ముందుకొచ్చింది. అయితే హర్యానా సర్కారు మాత్రం నిష్కళంక పత్రం ఇచ్చేసింది. వాద్రాపై విచారణ జరిపించే ధైర్యం ఉన్న ఒక్క సంస్థ అయినా దేశంలో ఉందా? ఆ సత్తా ఉన్న అధికారి ఖేమ్ఖాను బదిలీ చేశారు. ఈ విచారణలన్నీ వాద్రా నిష్కళంకుడని తేల్చేందుకే ఉన్నాయి, దర్యాప్తు చేసేందుకు కాదు. అవినీతిపై పోరాటం చేస్తామంటున్న దేశంలోని రెండు ప్రధాన పార్టీల తీరిది. ఓ పార్టీ అధినేతపైనే ఆరోపణలు రాగా అధికారంలో ఉన్న పార్టీ తమ వారిని పక్కకు తొలగించి ప్రత్యర్థులపై విచారణలకు ఆదేశిస్తోంది. రాబర్ట్ వాద్రా భూ లావాదేవీలపై విచారణకు ఆదేశించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్ఖాకు బదిలీనే బహుమతిగా హర్యానా సర్కార్ ఇవ్వగా గడ్కరీపై విచారణకు ఆదేశించిన కేంద్రం తమ పోరాట పటిమను ప్రపంచానికి చాటాయి. భాజపా మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తమ అధినేతను లక్ష్యంగా చేసుకుని పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించింది. సవాళ్లకు స్వాగతం పలికిన భాజపా ఏ విచారణకైనా సిద్ధమేనంటూ ప్రకటించింది. ఎవరో ఏదో అన్నారని భయపడాల్సిన అవసరం లేదు. తప్పుడు ఆరోపణలను పట్టించుకోవద్దు. పేదలను కాంగ్రెస్ విస్మరిస్తూనే ఉంది. పేదరిక నిర్మూలనంటూ నినాదాలు చేసింది. పేదరికం తొలగలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించలేదు. రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అజిత్ పవార్, గడ్కరీ మధ్య నెలకొన్న బాంధవ్యంపై వచ్చిన కథనాలు రాజకీయాల్లో మరో కోణాన్ని ప్రపంచానికి చూపగా అవినీతి ఆరోపణల నుంచి లబ్ధి పొందాలనే ఎత్తుగళ్లను కాంగ్రెస్ వేస్తోంది. గడ్కరీ లాంటి నేతలపై ఆరోపణలు వచ్చినంత కాలం అది తమ పార్టీకి లబ్ధి చేకూర్చుందని రాజకీయ నైత్యాన్ని ప్రదర్శించింది. నితిన్ గడ్కరీ రాజీనామా చేయకూడదనే మేము కోరుకుంటున్నాం. ఆయన రాజీనామా చేస్తే మాకు ప్రచారాస్త్రం ఏం దొరుకుతుంది? గడ్కరీకి సంఘ్, భారతీయ జనతా పార్టీ మద్దతు ఉండాల్సిందే. ఈ పరిణామం కాంగ్రెస్ కు మంచిదే. ఆరోపణలన్నవి ఎదురుపక్షంపై నిందలు వెయ్యడానికేనని రాజకీయ నేతలు భావిస్తున్న సమయంలోనే దేశంలోని అత్యున్నత అవినీతి నిఘా సంస్థ సివిసి కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి నిరోధానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఎల్లలు దాటిన నేరాలు, అక్రమ లావాదేవీలపై అంతర్జాతీయ సహకారం కోరుతామని వెల్లడించింది.
ఇదికోసం ప్రత్యేక పరిజ్ఞానంతో కూడిన నిర్వహణ వ్యవస్థ రూపకల్పనకు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ప్రదీప్ కుమార్ నేతృత్వంలో 10 మంది సభ్యుల కమిటీ ఏర్పాటైంది. అవినీతిపై నేతల తీరెలా ఉన్నప్పటికీ కాగ్, సివిసి, న్యాయస్థానాలు ప్రదర్శిస్తున్న తెగువ స్ఫూర్తి వెలకట్టలేనిది. ఈ సంస్థలే అంధకారంలో కాంతి రేఖలవుతున్నాయి.